పత్తి పెట్టి ఇన్సూరెన్సు 11-12వ రోజు ఇప్పుడు అంటే పెట్టి 13 రోజులు అయింది కానీ నీళ్లు తెల్లారి పెట్టినాం అన్నట్టు వర్షం లేకుండా తెల్లారి పెట్టినాం ఇది 12వ రోజు అయితే ఈ చిన్నగా ఉన్నప్పుడే రసం పీర్చే పురుగులు అవి ఆశిస్తున్నాయి ఆల్టర్నేట్గా ఆడాడ వచ్చినాయి అవి ఊకుంటే ఇంకా కొన్ని చెట్ల మీద ఇదవుతుంది అన్నట్టు అందుకనే చిన్న ఉన్నప్పుడే ఇది చేద్దాం అంటే దాని నివారణ చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు మందు కొడదాం అనే ఆలోచన మీద ఒత్తుడయ్యింది చిన్నగా ఉన్నప్పుడే ఈ చీడపీడల నుంచి మంచి రక్షణ చేసి మనం ఇచ్చే ఏదైతే సూక్ష్మ ధాతులోపాలు రాకుండా సూక్ష్మ పోషకాలు ఇస్తామో అవి ఎర్లీ స్టేజ్లో ఇస్తే మాత్రం చెట్టు మంచిగా అవుతున్నది ఈ లేట్ అయిన కొద్దీ డిఫిషియన్సీ వచ్చినాక అంటే వచ్చింది కూడా సరిగా కనబడతలేదు కానీ వచ్చినాక అయితే బాగా ఇబ్బంది అవుతున్నాం అందుకని ముందరి నుంచే 12-13 రోజుల నుంచే మనము మందు స్ప్రే చేసుకుంటే బాగా జనరల్గా 20-25 రోజులకు చేస్తారు రైతులు చాలామంది ఒక్క స్ప్రే ఎక్కువ చేసుకుంటాం అన్నట్టు ఏమన్నా 30-40 లీటర్లు కూడా పట్టాయి ఒక ఎకరకు చిన్న పెట్టుకొని కొట్టుకుంటే అయిపోతుంది అందుకనే ఈ రోజు కొడదామంటానే వచ్చినాం మందు కొడతాం పత్తి పెట్టినాక ఏదన్నా తెగుళ్ళు కానీ అంటే మామూలుగా తెగుళ్ళు అన్నంటే చిన్న ఉన్నప్పుడు ఎవరు గమనించరు కానీ రసం పీల్చే పురుగులు అవి వచ్చి జర ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు కొడుతున్నారు 20-25 రోజులు ఓరు 30 రోజులు 40 రోజుల దాకా కూడా స్ప్రే చేస్తలేరు వాస్తవానికి చిన్నగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తాడు అనేది చాలా ముఖ్యము నీళ్ళు కూడా తక్కువ పడతాయి ఒక్క ఎకరానికి సరిపడ మందు తీసుకుంటే 4-5 ఎకరాలకు వస్తుంది చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఎట్లా అన్నంటే మనం ఈ బ్యాటరీ పంప్ ఇది లేదు హ్యాండ్ పంప్ అయినా ఎక్కువ ప్రెషర్ లేకుండా సన్నగా పడేటట్టు ఆ 4 ఆకులు దడిచేటట్టే మనం ఆ ప్రెషర్ పెట్టుకొని కొట్టుకుంటే చాలా తక్కువ పడుతుంది 30-40 లీటర్ల కానీ ఎక్కువ పట్టాయి ఎకరానికి ఇది గమనించి ముందు చేసుకుంటే బాగా ముందు మందు కొడితే ఏదో అవుతుంది మళ్ళీ ఇది అంటాను ఒకటి అపోహలు ఉన్నాయి కానీ కాదు అది ఎట్లా అన్నంటే చిన్నపిల్లలు పుట్టంగానే మనం వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఎందుకు అన్నంటే రోగాలు రాకుండానికి వచ్చినాక చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు రోగాలు వచ్చినాయనంటే ఎదుగుదల ఆగుతుంది అందుకనే అట్లా ఈ చిన్నగా ఉన్నప్పుడు ఈ పంటకు కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎదుగుదల ఆగిపోతే దాని దిగుబడి మీద బాగా ప్రభావం పడుతుంది అన్నట్టు అందుకనే ఈ మందుతో పాటు అంటే చీడపీడలను అరికట్టే మందులతో పాటు దానికి మైక్రోన్యూట్రియన్స్ అనేది ఇగో ఇది మంచి ఇప్పుడున్న అప్డేట్గా ఉన్నది ఇప్పుడున్న వాతావరణానికి ఇది మంచినే ఉన్నది ఇది హాఫ్ లీటర్ ఎకరకు మామూలుగా ఈ 300 రూపాయలకు వస్తున్నది 300 రూపాయలు తీస్తే 4 ఎకరాలకు వస్తుంది చిన్నగా ఉండగా ఇది స్కౌట్ అంటే ఇది వేప నూనె 10,000 పీపీఎం వేప నూనె బేసులు ఇస్తారు ఈ కెమికల్ బేసులు ఇవ్వరు వీళ్ళ స్పెషల్ ఏంది అని అంటే 10,000 పీపీఎం కానీ 15 ఇట్లా 1,000 పీపీఎలు పెంచినప్పుడు కెమికల్ బేసులు ఉండదు ఇది వేప నూనె ఉండి ఈ 0.5 లీటర్ వేప నూనె ఉంటుంది ఇంట్లో ఇది రక్షిత్ అని స్పెషల్ ఈ పత్తి కోసం అంట అని చెప్పి ఈసారి విస్టేక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇది రిలీజ్ చేశారు మంచిగా రిజల్ట్ ఉన్నాను నేను ఏంటి అన్నంటే ఈ రసం పీల్చే పురుగుల మీద ఏది చిక్కుడి బెండ మీద వాడిన ఉంటే నేను మంచి రిజల్టే ఉన్నది ఇది 0.5 లీటర్ ఎకరకు ఈ పత్తి స్పెషల్ ఇది నేను బెండ మీద కూడా వాడినా పత్తి బెండ ఒకటే తీరు కదా అని ఇదేం ఉత్తమ తెగుళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఏర్ వ్యవస్థ కానీ కింద కాండం కాడ కానీ ఆ లేత దశలనే కొన్ని డిస్టర్బ్ చేసే క్రిములు కంటికి కలవడని ఆ జీవాణువులు ఉంటాయన్నట్టు అవి నారి అరికట్టనీకే ఇది ఈ 4 కొట్టుకుంటే ఏమవుతుందంటే రసం పీల్చే పురుగులకి ఏమో ఇది తెగుళ్ళకి ఇది న్యూట్రిషన్ ఫుల్ ఏ 10-12 రకాల న్యూట్రిషన్ డిఫిషియన్సీ రాకుండా కాపాడనీకే ఇది ఈ వేప నూనె ఏంటంటే రిఫ్లెక్టర్గా పనిచేస్తుంది ఈ వేప నూనె ఈ ఉత్తమ అనే బ్యాక్టీరియా కాంబినేషన్లో బాగా పనిచేస్తున్నాయి అన్నారు తెగుళ్ళ మీద కూడా ఇవి జనరల్గా మనం నేను ఎప్పుడు ఇంచుమించు 6 నుంచి 8 ట్రిప్పులు కొట్టవలసి వస్తున్నది 6 అన్నంటే ఈ చిన్న కొట్టినప్పుడు 2 అంటే చిన్న దశలు ఉన్నప్పుడు కొట్టినాయి 2-3 స్ప్రేలు చేసినా కూడా పెద్దగా ఏమి ఒకసారి చేసినట్టే అవుతున్నది మిగతా ఒక 4-5 స్ప్రేలు జర పెద్దగా చేయవలసి వస్తున్నది ప్రతిసారి కూడా ఇవి వాడుకుంటున్నాం ఈ 3 అయితే బేస్గా వాడుతున్నాయి ఎట్లా అన్నంటే తెగుళ్ళు ఏ రూపంగా వస్తాయో తెలియదు డిఫిషియన్సీ కూడా ఎట్లా అన్నంటే మనం ఉన్నాం మనసులం
డిఫిషియన్సీ రాకుండా ఉండాలన్నంటే సమతుల ఆహారం తినాలి. సమతుల ఆహారం ఒకనాడు తిన్నాం లేకపోతే 6 నెలలు తిన్నాం, అవతల జీవితకాలానికి ఇక డిఫిషియన్సీ రాదనేది ఏమి ఉండదు. ఈ చెట్టుకు కూడా అంతే. ఈ ఫలాన్ టైంలో కొడితే మెయిన్ ఉంటాయి, చిన్నగా ఉన్నప్పుడు 3-4 సార్లు కొట్టుకుంటే మంచిదే, చాలా బాగుంటుంది. దాంతోపాటుగా మనము స్ప్రే చేసినప్పుడల్లా కూడా ఒకసారి ఇది కలుపుకుంటే లాస్ట్ అన్నంటే మనం ఇక ఆఖరి స్ప్రే కొట్టేటప్పుడు కూడా కలుపుకుంటే పత్తి మంచి నాణ్యంగా వస్తున్నది, దిగుబడి కూడా పెరిగినట్టు ఉన్నదన్నట్టు. అందుకని ఈ మూడు ప్రతి స్ప్రేలో కలుపుతున్నాం. ఇప్పుడు ఈ పచ్చపురుగు కానీ కొరికినాం లేడిది కానీ లేదు. ఈ చిన్నగా ఉన్నాయి, నా చేనులకు రాలేదు కూడా. ఓసారి చిన్నగా ఉన్నప్పుడు కూడా వచ్చి తింటున్నాయి కానీ ఈసారి రాలేదు. ఎందుకు వర్షాలు పడనందుక ఎందుకు తెలియదు. లేనందుకు నేనేం చేస్తున్నానంటే పచ్చపురుగుకు సంబంధించింది నాకు కలుపుతలేను. లేకపోతే సుమోటో అనేది కానీ, లేకపోతే బయట మనకు హిమామెట్రి బెంజోయిట్ అనేది ఉంటుంది, చిన్న దశలు ఉన్నప్పుడు అది నేను అన్నది కలుపుకొని కూడా కొట్టుకోవచ్చు. అది కలిపితే 5 అవుతాయి. జనరల్గా అయితే 4 అయితే కంపల్సరీ కలుపుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఈ రసం పీల్చే పురుగులు ఈ పత్తి మీద ఎప్పుడైనా ఉంటున్నాయి. అందుకనే గమనించి చేసుకుంటే మంచిది. రైతులం ఏదో అట్లా చేయాలంటే అట్లా అంట అనేది ఉండదు. చేసి చూసి ఏదైతే మంచిగా ఉన్నదో అది. ఇప్పుడు మనం మామూలుగా ఇన్ని ఎలసాలు చేసుకుంటూ వస్తున్నాం, 10 ఎకరాలు చేస్తున్నాం అనుకో, 4 ఎకరాలు చేస్తున్నాడు రైతు, 1 ఎకరా ఈ నమూనా చేస్తుండండి. ఎర్లీ స్టేజ్లనే మందు కొట్టుడు, దుక్కిల్నే ఫెర్టిలైజర్లు వేసుకున్నాడు, ఇట్లా చూడే చేస్తుండు. చేస్తే మీకు తేడాలు తెలుస్తాయి కదా. తెలిస్తే మీరు గట్టిగా మీరే చేసుకోగలుగుతారు. ఇది రక్షిత్, ఈ ఎకరానికి 1/2 లీటర్ ఇది. ఇది వేప నూనె 10,000 ppm. ఇది 30 ml. ఒక డబ్బాకు ఇది ఉత్తమ. న్యూట్రీమ్యాటు 70 ml. ఇది 16 లీటర్లకు అన్నట్టు. పచ్చపురుగు కానీ ఇంకా ఏదైనా కొరికినామిలేట్ పురుగు ఉంటేనేమో హిమామెట్రీ బెంజోయేట్ వేసుకోవచ్చు, లేదన్నంటే సుమోటో కూడా కలుపుకోవచ్చు. నా తన్నేమో లేదు కాబట్టి నేను కలుపుతలేను. పెద్ద పువ్వు ఇది 10 రంధ్రాలు, అది 5 రంధ్రాలు మూసిన, 5 రంధ్రాలు మూసిన, 5 రంధ్రాలు ఓపెన్ ఉన్నాయి. ఖాళీ ఇగో రెగ్యులేటర్ ఇట్లా వేసుకుంటే చాలు, ఇగో ఇంతే చాలు.